ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లందర్ని తెలంగాణలో బయటకు పంపించి హోల్సేల్ గా ఎన్నికల నాటికి తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టే ప్రయత్నాల్లోనే ఇన ఉన్నారు తప్ప ఇంకొకటి కాదు గతంలో మనం చూసినాం ఉత్తరప్రదేశ్ లో ఒక సీనియర్ నాయకురాలు ఆ పేరు నేను చెప్పడం బాగుండదు మంత్రిగా కూడా మొన్న భారతీయ జనతా పార్టీ మంత్రివర్గంలో కూడా మొన్నటిదాకా పనిచేసిందని గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సరిగ్గా ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళింది ఆమె పోవడం కాక చాలా మందిని తీసుకొని పోయి ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీని పోయిన ఎన్నికలకు ముందు దెబ్బ కొట్టింది మొన్నటిదాకా ఆమె ఉత్తరప్రదేశ్లో మంత్రిగా కూడా పనిచేసింది సేమ్ ఇవాళ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఎన్నికల దాకా మెల్లగా మెల్లగా నడిపించి లాస్ట్కి ఎన్నికలకు ముందు హోల్సేల్గా భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వంలో సంతోషంగా లేని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమవుతుందని చెప్పి భయం భయంగా ఉన్నారు కాబట్టి ముందుగా నేను రాహుల్ గాంధీని కోరుతున్నా రేవంత్ రెడ్డి బారి నుండి నీ కాంగ్రెస్ పార్టీని కాపాడుకో ట్వీట్లు చేసుడు బంద్ పెట్టి రేవంత్ రెడ్డి బారి నుండి నీ కాంగ్రెస్ పార్టీని ఎట్లా కాపాడుకుంటావో దాని మీద రాహుల్ గాంధీ దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు బంద్ చేయాలి వాళ్ళ తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా గుజరాతీ మోడీ షాలకు గులాములుగా మారిన వాళ్ళు తెలంగాణ బీజేపీ నాయకులు ఢిల్లీ గాంధీలకు బానిసలుగా మారిన వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ వాళ్ళైనా ఢిల్లీకి వీళ్ళైనా బీజేపీ వాళ్ళైనా గుజరాతీలకు గులాములుగా మారిపోయి తెలంగాణకు ఇవాళ వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ ప్రజల్ని ఇబ్బందులు పాలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రెండు పార్టీల నిజస్వరూపాన్ని తెలంగాణ ప్రజానీకం అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక 420 ఒక బ్లాక్ మెయిలరు చీటరు కేటీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత కూడా ఆయనకు లేదు కాబట్టి కేటీఆర్ గారి గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి రేవంత్ రెడ్డిని నేను హెచ్చరిస్తూ ఉన్నా ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక గ్లోబల్ లీడర్గా ఎదిగినటువంటి వ్యక్తి ఐటీ మినిస్టర్గా ఇండస్ట్రీస్ మినిస్టర్గా తెలంగాణ రాష్ట్రం యొక్క ఇమేజ్ను పెంచినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రగతికి తన వంతు ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రులు అప్పటి నాయకులు మీకు ఇంగ్లీష్ వస్తుందా తెలంగాణ వస్తే మీకు పరిపాలించుకునే సత్తా ఉందా హైదరాబాద్ నుంచి పరిశ్రమలు వెళ్ళిపోతాయని చెప్పి కామెంట్లు చేసినటువంటి వాళ్ళు కూడా ఇవాళ ముక్కున వేలేసుకునేటట్టుగా అద్భుతమైనటువంటి భాషా నైపుణ్యంతో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఉర్దూ కానీ అనర్గళంగా మాట్లాడుతూ ఇవాళ పెద్ద పెద్ద సదస్సులు హైదరాబాద్ నగర వేదికగా జరిగేటటువంటి గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్ లాంటి సదస్సుల్లో మాడరేట్ చేస్తూ అదేవిధంగా ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు పర్యటిస్తూ తెలంగాణ యొక్క ఖ్యాతిని పెంచుతూ అద్భుతంగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నటువంటి ఇవాళ మా మంత్రి కేటీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక పెయిడ్ ఆర్టిస్ట్ ఒక పెయిడ్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరును ఖండిస్తూ ఉన్నాం ఆయన రేవంత్ రెడ్డి కాదు ఆయన రవ్వంత రెడ్డి మా కేటీఆర్ ముందర కేటీఆర్ గారి యొక్క ఆయన ఇమేజ్ ముందర రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక రవ్వంత అని చెప్పి సందర్భంగా నేను తెలియస్తూ బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకో జాగ్రత్తగా మాట్లాడు మేము కనుక మాట్లాడు మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు బిడ్డ నీలాగా ఎట్లా పడితే అట్లా నాలుక మరదేశుడు మాకు రాదు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇదే సోనియా గాంధీ గారిని పట్టుకుని బలిదేవత అన్నావు ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్లందరినీ బయటకు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తూ హోల్సేల్గా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీని అప్పజెప్పే కుట్ర చేస్తూ ఉన్నాం ఇంతసేపు తెలంగాణలో 4 ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి వాళ్ళని వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ నీచమైనటువంటి జీరో దంద పనులు చేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో ఒక ముళ్ళులాగా తయారైపోయింది కాబట్టి ఇలాంటి ముళ్ళను ఎలా పీకేయాలో మాకు బాగా తెలుసు సందర్భం సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మల్లను చిప్పకూడు తింటావు బిడ్డ గుర్తుపెట్టుకో అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా గతంలో నువ్వు తిన్నావు మల్ల కూడా చిప్పకూడు తినడానికి రెడీ ఉండాలి నువ్వు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా నాయకుల ముందు మా నాయకుల మీద మా పార్టీ మీద మా ప్రభుత్వం మీద మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ నీ యొక్క బుద్ధి నీ ఆస్తుల పెంపకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం తెలంగాణలో పెట్టుబడుల పెంపకం మా కేటీఆర్ గారు అమెరికా పర్యటన ఇవాళ నీ రాహుల్ గాంధీ విదేశాలకు పోయినప్పుడు దాచినట్టు మేమేం దాయలే ఏ రోజు ఏ కంపెనీలను కలిసిండు ఎవరిని కలిసిండు ఎన్ని కోట్ల పెట్టుబడులు అనేటటువంటి ఎవ్రీడే మేము మీడియాకు రిలీజ్ చేసినాం
నీ రాహుల్ గాంధీ కూడా దేశాలు తిరుగుతుండు, మరి ఎందుకు తిరుగుతుండు, ఏం చేస్తుండు ఎవరికైనా తెలుసా? కాబట్టి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా. ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తుంది, ఇక కొన్ని సంస్థలు చూపిస్తాయి, కొంతమంది రాస్తారు, నీ పెయిడ్ బ్యాచ్ సోషల్ మీడియాలో ఎట్లా పడితే అట్లా యూట్యూబ్లలో దాంట్లో దీంట్లో పెడతారని బిడ్డ. కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఊరుకోదు. ఎందుకంటే కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా తెలంగాణ రాష్ట్రానికి కార్యకర్తల నాయకులు, తెలంగాణ ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేశారు, తెలంగాణ ఉద్యమాలు 14 సంవత్సరాలు పోరాటం చేశారు. లెక్కలేనని త్యాగాలు, లక్షలాది మంది జైళ్లలకు వెళ్ళు, వేలాది సార్లు మేము దెబ్బలు తిన్నాం, ఎంతోమంది మీ ప్రాణ త్యాగాలు చేసి ఇవాళ తెలంగాణను తెచ్చుకున్నాం. టీఆర్ఎస్ పార్టీ నాయకులు మేము తెలంగాణ ఉద్యమాలు ఉన్ననాడు నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పులు మోసుకుంటూ బతికినావు. తెలంగాణ ఉద్యమకారుల మీదకి కరీంనగర్కు తుపాకీ పట్టుకుని బయలుదేరినటువంటి తెలంగాణ ద్రోహి నువ్వు. ఆనాడు చంద్రబాబు నాయుడు పక్క నుండి ఆంధ్ర నాయకులకు ఉడిగం చేసినావు. ఇవాళ ఇదే మహబూబ్ నగర్ ప్రాజెక్టుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఆ మహబూబ్ నగర్ ప్రాజెక్టులకు సంబంధించి ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఆనాడు రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డి పాడు పొక్క వేయించి కృష్ణా నీళ్లను తీసుకుపోతున్నప్పుడు నువ్వు ఆనాడు పాలమూరు బిడ్డగా ఒక్కనాడు కూడా స్పందించలేవు. కానీ అదే టీఆర్ఎస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చినాక అదే పాలమూరు జిల్లాలో భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్సాగర్ లాంటి ఆన్గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఇవాళ పాలమూరును పచ్చబడేటట్టు చేసినాం. ఇవాళ పాలమూరుకు రివర్స్ మైగ్రేషన్, ఒకప్పుడు వలసల జిల్లా అయినటువంటి పాలమూరు ఇవాళ ఇతరులంతా కూడా పాలమూరుకు వచ్చేటటువంటి పరిస్థితి. కర్నూలు జిల్లా వాళ్ళు కానీ, కర్ణాటక వాళ్ళు కానీ పాలమూరుకు వచ్చి కూలి పని చేసుకుంటున్నటువంటి పరిస్థితి వాళ్ళ పాలమూరు జిల్లాలో ఉంది. వాళ్ళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నీళ్లను అత్యద్భుతంగా వాడుకునేటటువంటి ప్రయత్నం మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. నువ్వు నీ తాబేదారులు కొద్దిమంది వెనుకాల ఉండి ఎవరెవరితోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేయించారు ఇవాళ మన పాలమూరు జిల్లా ప్రజలకు తెలుసు. కృష్ణా జిల్లాలో న్యాయమైన వాట వాడుకునే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంటే నువ్వు దొంగదారిన దొడ్డిదారిన కేసులు వేయించి దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసిన విషయం కూడా తెలుసు. ఆనాడైనా ఈనాడైనా నీ బుద్ధి వంకర బుద్ధి, వక్ర బుద్ధి. నీ బుద్ధి ఎప్పుడైనా వానికి వీనికి ఉడిగం చేయడం తప్ప తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం కానీ, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కానీ ఆరాటపడ్డది ఆనాడు లేదు, ఈనాడు లేదు. ఆనాడు మేము పోరాటంలో ఉంటే నీ ఆరాటం అంతా నీ ఆస్తుల పెంపకం కోసం, నీ ఆరాటం అంతా నీ చంద్రబాబు నాయుడు, నీ ఆంధ్ర బాబుల బావు కోసమే తప్ప ఈనాడు తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ ప్రజలతో నువ్వు లేవు. కనీసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్న నాడు కూడా నువ్వు రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి దొంగవు. కాబట్టి ఇవాళ నీకు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులను విమర్శించే అర్హత లేదు. మా మంత్రులను కానీ, మా ముఖ్యమంత్రి గారిని కానీ, ముఖ్యంగా మా కేటీఆర్ గారిని కానీ ఎట్టి పరిస్థితుల్లో విమర్శిస్తే మా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఉపేక్షించరు కాక ఉపేక్షించరని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ అక్షరం ముక్కరాదు నీకు, నోరు తెరిస్తే నువ్వు పార్లమెంట్లో మాట్లాడుతున్నటువంటి తీరు చూసి జనాలు నవ్వుకుంటున్నారు. నువ్వు మంచి ట్యూటర్నన్న పెట్టుకుని ఇంగ్లీష్ నేర్చుకో. ఇవాళ నీకు నువ్వు ఓర్వలేకపోతున్నావు. మా కేటీఆర్ గారు బ్రహ్మాండంగా అమెరికాకు పోయి 7,500 కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తే నీ కళ్ళు మండుతున్నాయి. మరి నీకేమో చదువు రాదు, నీ గవర్నమెంటే ఇక్కడ రాదు, నీ పార్టీకేమో ప్రజలు ఓట్లేరు. దానికి మేమేం చేయాలి? దేశమంతా పోతుంది నీ పార్టీ. నువ్వు తెలుగుదేశంలో దానికి కథం పట్టించినావు, కాంగ్రెస్లో కూడా దేశమంతా కథమవుతుంది నీ అరెళ్ళెక్తోని. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే బిడ్డ తగిన రీతిలో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ 420 రవంత్ రెడ్డికి, పెయింటర్ రెడ్డి నుంచి పెయిడ్ రెడ్డి దాకా ఎదిగినటువంటి రేవంత్ రెడ్డికి ఒక హెచ్చరికగా మేము ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా మాట్లాడతానంటే బిడ్డ కార్యకర్తలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎట్టి పరిస్థితుల్లో సహించరు కాక, సహించరు. తర్వాత ఏమైనా జరిగితే కూడా మాకు మాత్రం ఏమాత్రం బాధ్యత కూడా లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ నువ్వు మాట్లాడినటువంటి మాటలు మీడియా మిత్రులు మీరు కూడా చూసిరు, ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడినటువంటి తీరును సభ్య సమాజం కూడా అసహించుకుంటున్నది. ఇటువంటి పదాలు వాడితే, ఇటువంటి భాష వాడితే ఒకసారి రెండుసార్లు ఏదో టీవీలలో చూపిస్తారు కావచ్చు, కానీ తెలంగాణలో ఆత్మాభిమానం ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా నువ్వు ఇలా మాట్లాడినటువంటి మాటల్ని క్షమించరు కాక, క్షమించరని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ దీన్ని ఒక హెచ్చరికగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి.